ఎంతో పవిత్రంగా పూజలు జరిగే దేవాలయాల్లో ఇలాంటి విగ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా? కారణం లేకుండా అయితే ఉండవు. అంటే ఖచ్చితంగా వీటి వెనుక ఎన్నో రహస్యాలు ఉండి ఉంటాయి. మనం 1 మంత్ క్రితం పోస్ట్ చేసిన బృహదీశ్వరాలయం టెంపుల్ మిస్టరీస్ వీడియోలో ఎన్నో సీక్రెట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఆ వీడియో 500,000 వ్యూస్ ను దాటేసింది కూడా. అయితే ఈ వీడియోలో అదే టెంపుల్ పై ఉన్న విగ్రహాలకు సంబంధించి ఎన్నో సీక్రెట్స్ ను తెలుసుకుందాం. అండ్ ఇంకొన్ని రోజుల్లో నేను మన సబ్స్క్రైబర్స్ కి ఇవ్వబోతున్న 10,000 మనీ గివ్ అవే గురించి కూడా వీడియోలో డిస్కస్ చేశా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. తంజై పెరియ కోవల్ అంటే బృహదీశ్వరాలయంలో అద్భుతమైన విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముందుగా మనం ఈ ద్వార సంరక్షకుల విగ్రహాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా అన్ని దేవాలయాలకు ఎదురుగా ఇలాంటి విగ్రహాలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ బృహదీశ్వరాలయంలో ఉండే ఈ ద్వార సంరక్షకుల విగ్రహాలు చాలా చాలా ప్రత్యేకం. గుడి లోపల దేవుని గొప్పతనాన్ని తెలిపేలా, దేవుడు ఎంత శక్తివంతుడో తెలిపేలా ఇక్కడ విగ్రహాలు తయారు చేయబడ్డాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహాలు బృహదీశ్వరాలయం యొక్క పశ్చిమ ద్వారం వైపు చూడొచ్చు. ఇది దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. చాలా పొడవుగా పెద్దగా ఉంటుంది. అయితే ఈ విగ్రహంలో దాగి ఉన్న అర్థం ఏంటంటే, ఈ ద్వార సంరక్షకుడి పాదాల కింద చూస్తే ఒక పెద్ద ఏనుగును మింగుతున్న విధంగా పాము విగ్రహం ఉంటుంది. యాక్చువల్గా ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే అంత పెద్ద ఏనుగును మింగగలిగే పాము ఇంకెంత పెద్దదిగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ప్రెజెంట్ అయితే ఉన్నాయి. ఈ కాలంలో అయితే ఆఫ్రికా ఖండంలో ఏనుగుల్ని మింగేంత పెద్దగా అనకొండ పాము ఉందని మనందరికీ తెలుసు. కానీ 1000 సంవత్సరాల క్రితం చాలా ఆశ్చర్యంగా అప్పట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, పక్క దేశాల్లో ఉండే విషయాలను తెలిపేలా ఇంటర్నెట్ లాంటివి కూడా లేవు. అండ్ 1000 సంవత్సరాల క్రితం ఇలాంటి అనకొండ పాములు ఉన్నాయని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. సో చోళులకు కూడా ఈ పాము గురించి ఎలానో తెలిసి ఉండదు. కానీ అటువంటి పామును వీళ్ళ ఊహా సృజనాత్మకతతో ఎలా ముందుగానే ఊహించారు? తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. దీన్ని బట్టి రాజరాజ చోళుల ఊహ ఎంత గొప్పదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ విగ్రహంలో ఎన్నో రహస్యాలున్నాయి. ఏనుగును మింగేంత పాము ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుసు. అయితే అంత పెద్ద పామును ఈ ద్వార సంరక్షకుడు తన పాదాలతో తొక్కుతున్నాడు అంటే ఈ ద్వార సంరక్షకుడు ఇంకెంత పెద్దగా ఉండి ఉంటాడో ఆలోచించండి. మరి ఈ ద్వార సంరక్షకుడే ఇంత పెద్దగా ఉంటే తను కాపలాగా కాస్తున్న దేవుడు ఇంకెంత శక్తివంతుడు అయి ఉంటాడు? ఈ ఒక్క విగ్రహాన్ని చూస్తే బృహదీశ్వరాలయంలో ఉన్న దేవుడు ఎంత శక్తివంతుడో మనకు స్పష్టంగా తెలిసేలా ఈ ఒక్క విగ్రహం ఎంతో అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ విషయం గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఈ ద్వార సంరక్షకులకు 4 చేతులు ఉంటాయి. ఈ 4 చేతులు కూడా ఎన్నో అర్థాలను తెలుపుతున్నాయి. ఇందులో కింది ఎడమ చేయి కిందికి చూపిస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ద్వార సంరక్షకుడికి తన ముందు ఏముందో చూడమని తెలుపుతుంది. తర్వాత కింది కుడి చెయ్యి పైకి చూడమని తెలుపుతుంది. అంటే మనం మన తలను పైకెత్తినప్పుడు తన 2వ కుడి చెయ్యి అతను ఎంతటి బలవంతుడో మనం చూడాలని, మనం తెలుసుకోవాలని తెలుపుతుంది. అలానే 2వ ఎడమ చేయి చెప్తుంది, మీరు ఇంకెంతకాలం నన్ను చూసి ఆశ్చర్యపోతారు, ఆలయం లోపల నాకంటే ఎంతో గొప్ప శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు, ఇంక లోపలికి ప్రవేశించండి అని. మనం పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నట్టుగానే రాజరాజ చోళన్ ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడే ఎన్ని గొప్ప పనులు చేశాడో మనం క్లియర్గా తెలుసుకున్నాం. అలానే రాజరాజ చోళన్లు కల్పించిన ఈ ఊహ మొత్తం ఈ ఒక్క విగ్రహాన్ని చూస్తేనే ఎంత అద్భుతమైనదో మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అలానే ఈ ఆలయంలో అత్యంత రహస్యకరమైన ఇంకొక విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఈ దేవాలయానికి ఉత్తర గోపురంలో ఉంది. కానీ ఈ విగ్రహం చాలా మిస్టీరియస్గా ఆలయ గోపురంలో ఉండే మరే విగ్రహాలను పోలి ఉండదు. ఎందుకంటే మిగతా విగ్రహాలన్నీ ఆ ప్రాంతానికి చెందినవిగా కనిపిస్తాయి. కానీ ఈ ఒక్క విగ్రహం మాత్రం ఒక విదేశీయుడిలాగా ఉండటం వల్ల చాలా ప్రత్యేకంగా నిలిచింది. అసలు ఎందుకు ఇది ఇలా ఉంది? ఆలయం మొత్తం ఎన్నో మనుషులతోనూ జంతువుల విగ్రహాలతోనూ నింపి కేవలం ఈ ఒక్క విగ్రహం మాత్రం విదేశీయుడి రూపంలో ఎందుకు ఉన్నది? ఈ ప్రశ్న చాలా మిస్టీరియస్గా మారింది. ఇది చూసిన చాలామంది ఏమన్నారంటే, అప్పట్లో చోళులకు విదేశీయులతో వాణిజ్య సంబంధాలు ఉండొచ్చని, అందుకే రాజరాజ చోళుడు వారి గౌరవార్థం ఈ విగ్రహాన్ని తయారు చేయించాడని మరికొందరు అన్నారు. అయితే అతని ముఖం మాత్రం చైనీస్ను పోలి ఉంది, కాబట్టి అతను చైనాకు చెందినవాడై ఉండాలి. కానీ అతని టోపీ మాత్రం చైనీస్ టోపీలాగా లేదు.
అంతేకాకుండా చైనా వాళ్ళలాగా మీసాలు గడ్డలు కూడా ఇందులో లేవు. సో మరికొందరు ఇతను యూరోపియన్ అయి ఉండాలని చెప్తున్నారు. అయితే అతను ఏ దేశానికి చెందినవాడైనా కావచ్చు, అది సెకండరీ విషయం. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, రాజరాజ చోళుడు నిజంగా ఈ విగ్రహాన్ని సృష్టించాడా? దీనికి సమాధానం 100% రాజరాజ చోళుని నిర్మించలేదు. ఎందుకంటే రాజరాజ చోళుని కాలంలో సృష్టించిన విగ్రహాలు, ఆ టవర్లో ఉండే విగ్రహాలు అన్నీ కూడా పూర్తిగా గ్రానైట్ తో సృష్టించబడ్డాయి. కానీ ఈ విదేశీయుని విగ్రహం మాత్రం గ్రానైట్ యూజ్ చేసి క్రియేట్ చేయబడలేదు. ఈ విగ్రహాన్ని సున్నం ఉపయోగించి తయారు చేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. సున్నం అండ్ ఇటుకను యూజ్ చేసి ఈ విగ్రహాన్ని రూపొందించారు. సో దీన్ని బట్టి చూస్తే రాజరాజ చోళుడు నిర్మించాడు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. మరి ఈ విగ్రహాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఈ విషయాన్ని లోతుగా రీసెర్చ్ చేసినప్పుడు ముఖ్యంగా రెండు ప్రూఫ్లు దొరికాయి. ఒకటి నాయకర్లు, రెండవది బ్రిటిష్ వాళ్ళు. మొదటి ప్రూఫ్ గురించి తెలుసుకున్నట్టయితే, 17వ శతాబ్దంలో ఈ తంజావూరును రఘునాథ నాయకర్ పరిపాలించాడు. ఆ టైంలో ఈ రఘునాథ నాయకర్కు డెన్మార్క్ కంట్రీతో వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉండేవి. రోలాండ్ అనే ఒక డచ్ కెప్టెన్ ఇతనితో బాగా స్నేహాన్ని కలిగి ఉండేవాడు. అందుకే తన స్నేహాన్ని చాటుకోవటానికి రఘునాథ నాయర్ ఈ విగ్రహాన్ని నిర్మించాడని కొంతమంది అంటూ ఉంటారు. అయితే కేవలం వ్యాపారం కోసమే రఘునాథ నాయకర్ ఈ విగ్రహాన్ని సృష్టించే అవకాశం అస్సలు లేదు. పైగా ఇది కొంతమంది అభిప్రాయం మాత్రమే. మరికొంతమంది అయితే బ్రిటిష్ వారి ద్వారా ఈ విగ్రహం నిర్మించబడింది అని చెప్తున్నారు. ఎలా అంటే, 1871లో ప్రింట్ చేయబడిన ఒక పుస్తకాన్ని ప్రూఫ్గా చూపిస్తున్నారు. ఆ బుక్లో ఏమని ఉందంటే, ఆ టైంలో భారతదేశంలో విలియం లాంప్టన్ అనే ఒక బ్రిటిష్ కల్నల్ ఉండేవాడు. ఇతను బ్రిటిష్ ఇండియా మ్యాప్ను రూపొందించాలనుకున్నాడు. సో దానికోసం భారతదేశాన్ని కొలవటానికి అతనికి ఒక పెద్ద వస్తువు అవసరమైంది. ఆ యంత్రమే థియోడలైట్. ఈ యంత్రాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. మ్యాప్ను రూపొందించడానికి వారు భారతదేశం అంతటా ఈ యంత్రాన్ని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ యంత్రం యొక్క బరువు సుమారుగా 450 కేజీలు. ఈ పనిలో భాగంగానే విలియం ఈ భారీ యంత్రాన్ని తంజావూరుకు తీసుకొచ్చాడు. అతను దాన్ని నేలపై ఉంచాడు, కానీ కొలతలు ఖచ్చితంగా రాలేదు. దీంతో తంజావూరులో ఎత్తైన ప్రదేశం గురించి వెతుకుతున్నప్పుడు అతను ఈ బృహదీశ్వరాలయం గురించి తెలుసుకున్నాడు. కొలతలు తీసుకోవటానికి ఆలయం పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆలయంలో ఎత్తైన భాగానికి అతను కొలతలు తీసుకోవటానికి వెళ్ళమని తన మనుషుల్ని ఆదేశించాడు. దానికోసం ఒక వ్యక్తిని కూడా నియమించాడు. ఆ వ్యక్తి ఆ ఎత్తైన గుడిపైన ఈ భారీ యంత్రాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ దాన్ని పైకి చేర్చే క్రమంలో ఈ 450 కిలోల బరువున్న భారీ యంత్రం కిందికి జారి పడిపోయింది. కేవలం ఈ యంత్రం మాత్రమే పడిపోకుండా అక్కడున్న విగ్రహాల్లో ఒక దానికి తగిలి పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో యంత్రం కూడా నాశనమైంది. ఇది చూసి విలియం లాంప్టన్ కూడా చాలా షాక్ అయ్యాడు. యంత్రం చెడిపోవటంతో దాన్ని బాగు చేయటానికి బెంగళూరుకు తీసుకెళ్లాడు. అలానే ఈ విగ్రహం పాడైపోయినందున దాన్ని తిరిగి నిర్మించాలి కదా. సో దాన్ని మరమ్మతు చేయటం కోసం ఒక స్థానిక శిల్పిని అప్పట్లో పిలిపించి అతని చిత్రంతో కూడిన విగ్రహాన్ని అక్కడ తయారు చేయించి పెట్టించారు. అందుకే కొంతమంది చెప్తున్నట్టుగా అతని ముఖం ఈ ఆలయం పైన ఉంది. కానీ 1871లో ప్రింట్ చేయబడిన పుస్తకంలో ఈ విగ్రహం తయారీ గురించి మాత్రం అస్సలు చెప్పబడలేదు. ఈ పుస్తకంలో కేవలం ఈ యంత్రం చెడిపోవటం, విగ్రహం కూలిపోవటం, ఆలయానికి నష్టం కలగటం, ఈ అంశాలు మాత్రమే ఉన్నాయి. దీనంతటికీ మిగిలి ఉన్న ఏకైక ప్రూఫ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఆ విదేశీయుని విగ్రహం రాజరాజ చోళన్ కాలంలో అస్సలు నిర్మించబడలేదు. అంతేకాకుండా ఈ ఆలయం యొక్క ఉత్తర భాగాన్ని రెండు సమాన భాగాలుగా సెపరేట్ చేసినట్టయితే ఎడమవైపున ఉన్న విగ్రహాలు కుడివైపున ఉన్న విగ్రహాలతో సమానంగా కనిపిస్తాయి. అంటే ప్రతి వరుసలో ఎడమవైపున ఉన్న విగ్రహాలే యాజ్టీస్గా కుడివైపు కూడా తయారు చేయబడ్డాయి. కానీ ఖచ్చితంగా ఈ విగ్రహం రాజరాజ చోళన్ నిర్మించింది కాదు. అంతేకాకుండా దాని పక్కన ఉన్న చిన్న చిన్న విగ్రహాలను మనం చూస్తే వాటిపై చేసిన పని చాలా స్పష్టంగా ఉంటుంది. బయట సర్కిల్లో ఉన్న విగ్రహాలను చూడండి, ఆ బొమ్మల్లో ప్రతి ఒక్కటి కుడి చేయి పైకి ఎత్తాయి. అండ్ ఒకదానికొక విగ్రహం చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ అటువైపు చూస్తే త్వర త్వరగా చేసిన ఏదో చీపుగా విగ్రహాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మొదటి 3 బొమ్మలు మాత్రమే చేతులు పైకెత్తాయి, ఇతర బొమ్మలకు అలా చేతులే లేవు. దీని ఆధారంగా మనం చెప్పొచ్చు, రాజరాజ చోళన్ ఈ విదేశీ విగ్రహాన్ని అస్సలు నిర్మించలేదు అని. ఖచ్చితంగా ఈ విగ్రహం
తర్వాత వచ్చిన ఎవరి వలన సృష్టించబడింది. ఎందుకంటే ఈ బృహదీశ్వరాలయంలో రాజరాజ చోళన్ చేయించిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. ఇంకా దేవాలయాల్లో ఇలాంటి విగ్రహాల విషయానికి వస్తే అప్పట్లో శృంగారాన్ని ఒక దైవ కార్యంగా భావించేవారు. అండ్ ఇప్పట్లో లాగా ఆ కాలంలో గూగుల్ ఇంటర్నెట్ లాంటివి ఏమీ లేవు కదా. ఇప్పుడంటే మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సింపుల్ గా గూగుల్ చేసేస్తున్నాం. కానీ ఆ కాలంలో శృంగారంపై అవగాహన కల్పించడం కోసం రకరకాల భంగిమలు దేవాలయాలపై విగ్రహాలలాగా చెక్కేవారు. అంతేకాకుండా పూర్వకాలంలో స్త్రీ సంభోగం లేని వారిని పాపుల్లాగా గుర్తించేవారు. పైగా అప్పట్లో దైవ భక్తి ఎక్కువగా ఉండేవారు మాత్రమే ఈ దేవాలయాలకు వెళ్లి దర్శించుకునేవారు. దేవునిపై భక్తితో శృంగార జీవితాన్ని ఎక్కడ మర్చిపోతారో అన్న ఆలోచనతో కూడా దేవాలయాల్లో ఎన్నో విగ్రహాలతో పాటు ఇలాంటి విగ్రహాలు కూడా చెక్కబడ్డాయి. పైగా రాజరాజ చోళన్ ఆలయంలో సృష్టించిన చిత్రాలు ఇప్పటికీ తుప్పు పట్టకుండా అద్భుతంగా ఉన్నాయి. నిజానికి మనం ఇంటికి వేసే పెయింటింగ్ ను ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనే ఇంటికి వేసే పెయింటింగ్ 5-6 సంవత్సరాలకు మించి ఉండటం లేదు. కానీ 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళన్ సృష్టించిన ఈ చిత్రాలు ఇప్పటికీ రంగులు వెలిసిపోకుండా ఆకర్షణీయంగా చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. అది కూడా ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో. యాక్చువల్ గా ఈ పెయింటింగ్స్ ను కనుక్కోవటానికి ఒక వ్యక్తి చాలా కష్టపడ్డాడు. అసలేం జరిగిందంటే 1931లో చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. అతని పేరు ఎస్కే గోవిందస్వామి. అతను చోళుల గురించి వాళ్ళ కళల గురించి ఎప్పుడూ బాగా రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఈ బృహదీశ్వరాలయాన్ని నిరంతరం సందర్శిస్తూ ఉండేవాడు. రాజరాజ చోళన్ చాలా విగ్రహాలను సృష్టించాడు కాబట్టి అతను ఖచ్చితంగా పెయింటింగ్స్ ను కూడా సృష్టించి ఉంటాడని, అది తప్పకుండా ఈ ఆలయంలో ఎక్కడో దాగి ఉన్నాయని, వాటిని ఎలా అయినా కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ పెయింటింగ్స్ కోసం అన్ని చోట్ల వెతికాడు. కానీ ఎక్కడ వెతికినా సరే ఆ తర్వాత కాలంలో పాలించిన నాయకర్ల పెయింటింగ్స్ మాత్రమే దొరికాయి. కానీ రాజరాజ చోళన్ కాలంలో గీసిన చిత్రాలు ఏవీ కూడా ఒక్కటి కూడా అతనికి కనిపించటం లేదు. దీంతో అతను ఎంతో మనోవేదనకు గురయ్యాడు. విపరీతమైన నిస్పృహ కారణంగా ఒకరోజు అతను ఒక గోడను గట్టిగా చేతితో కొట్టాడు. అందులో నాయకర్ కాలం నాటి పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. ఆ టైంలో నాయకర్ పెయింటింగ్ ఒకటి కింద పడిపోయింది. వెంటనే ఆ పెయింటింగ్ ను తీసి మళ్ళీ గోడపై తిరిగి అమర్చడానికి ప్రయత్నించాడు. అలా చేస్తున్నప్పుడే నాయకర్ పెయింటింగ్స్ వెనుక ఏదో దాగి ఉందని గోవిందస్వామి గమనించాడు. ఆ దాగి ఉన్న పెయింటింగ్స్ ఇంకేంటో కాదు, చోళుల కాలం నాటి పెయింటింగ్స్. అది చూసిన తర్వాత అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అతను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సమాచారం అందించాడు. దీంతో నాయకర్ పెయింటింగ్స్ కు ఏ మాత్రం నష్టం జరగకుండా వాటిని సురక్షితంగా తొలగించారు. ఆ తర్వాత చోళుల కాలం నాటి అద్భుతమైన చిత్రాలను ప్రపంచానికి తెలియజేశారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం వేసిన పెయింటింగ్స్ వాటిపై రంగులు అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి. దీన్ని చూసిన ప్రపంచం ఏకంగా షాక్ అయింది. అసలు 1000 సంవత్సరాల క్రితం ఇలాంటి శాశ్వతమైన రంగులను సృష్టించటం వాళ్లకు ఎలా సాధ్యపడింది అన్నది ఒక రహస్యంగా మిగిలిపోయింది. నిజానికి వాళ్ళు ఏ విధంగా పెయింటింగ్ వేశారంటే, మొదట సున్నాన్ని పూసి దానిపైన పెయింటింగ్ గీశారు. అవును, ఈ చిత్రాలు నేరుగా సున్నం పైన చిత్రీకరించబడ్డాయి. ఎందుకంటే సున్నం మీద గీయటం వల్ల చిత్రాలు దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయని వాళ్లకు ముందే తెలుసు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, పెయింట్ అనేది తడి సున్నం పైన వేసినప్పుడు మాత్రమే పెయింటింగ్ తడి సున్నం బాగా మిక్స్ అయ్యి చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఇది చెప్పటానికి చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ పెయింటింగ్ వేసేటప్పుడు తడి సున్నం పైన వేయటం చాలా కష్టం. అంతేకాకుండా కేవలం 24 గంటల్లోనే ఈ తడి సున్నం మొత్తం ఆరిపోతుంది. కాబట్టి వాళ్ళు తడి సున్నంపై బొమ్మలు గీయటం, దానికి పెయింటింగ్ చేయటానికి కేవలం 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ టైంలోనే ఇంత అద్భుతమైన చిత్రాలు గీసి దానిపై ఇంత ప్రకాశవంతమైన రంగులు ఎలా వేశారు, తలుచుకుంటేనే మనకు తల తిరుగుతుంది. ఇదంతా చేయటానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్ద ప్లానింగ్ వేసుంటారో ఒక్కసారి ఊహించుకోండి. పైగా అవేమి చిన్న చిన్న చిత్రాలు కాదు, ఏకంగా ఒక్కొక్కటి 15 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఉన్నాయి. మరి ఇంత తక్కువ టైంలో, అంటే 24 గంటల్లో ఎలా పూర్తి చేశారు? గైస్, మన ఛానల్లో కొన్ని వీడియోస్కి మంచి మంచి రీచ్ వచ్చింది. అండ్ 15K సబ్స్క్రైబర్స్ని కూడా ఇంకొక 1 వీక్లో, అంటే జూలై మంత్ లోపు రీచ్ అవ్వబోతున్నాం. సో మన ఫస్ట్ మంత్ ఇన్కమ్ నుంచి 10,000 మనీని సబ్స్క్రైబర్స్ కోసం సెపరేట్ చేశా. జూలై మంత్లో ఈ మనీని ఎలా గివ్ అవే ఇవ్వమంటారో కింద కమెంట్స్లో చెప్పండి. అంటే మనీని ఫోన్ పే చేయడం బెటరా, లేదా ఏదైనా వస్తువు రూపంలో ఇస్తే బెటరా, అలా కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.